ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతల సమస్య సృష్టించేటటువంటి కుట్ర జరుగుతోందా? అందుకే పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించడము, బేడీలేస్తానడం, గుండు కొడతానడం, బట్టలు ఉడదీస్తానడం, రోడ్డుపైన ఈడ్చికెళ్తానడం, ఇవన్నీ కూడా అందుకే చేస్తున్నారా? ఈయన ఆయన అసహనానికి ఇవన్నీ కూడా సూచనలండి. అతను ఏదైతే ఊహించుకుని వారాహి యాత్ర మొదలుపెట్టాడు, వారాహి యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు అతను అనుకున్నది ఎక్కడ ఏ రకంగా జరగట్లా. ఎందుకంటే వేల మంది వచ్చేసి దీంట్లో ఒక ప్రవాహంలాగా జరుగుతుందని అనుకున్నాడు. కానీ వారాహి యాత్ర అట్ర ఫ్లాప్ అయింది. ఆ రిపీటెడ్ ఆడియన్స్లాగా ఆ కుర్రోళ్ళు 1500-2000 మంది ఆ వెనకాల తిరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అతను అనుకున్న అంచనాల మేరకు ప్రజలెవరు అక్కడ ఆయన మీటింగ్లో పాల్గొన్న సందర్భాలు కనపడటం లేదు. దాంతో అసహనానికి గురయ్యి ఏదో రకంగా అధికార పక్షాన్ని రెచ్చగొట్టాలి. అలా రెచ్చగొట్టినట్టుగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయితే దాని మీద ఏమన్నా నేను లబ్ధి పొందొచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచన. అంటే అటువంటి చీప్ మెంటాలిటీ, ఆ చీప్ ట్రిక్స్ ఎక్కడ కూడా ఫలితాన్ని. ఎందుకంటే అటువంటి చీప్ ట్రిక్స్లో జనం పడిపోతారు అనుకుంటే అతని అమాయకత్వం. అతని దేని గురించి అతను రెచ్చగొట్టవలసిన అవసరం ఉంది? అతని జోలికి ఎవరన్నా వెళ్ళారా? అతని గురించి ఎవరన్నా మాట్లాడారా? అతనే అతడు రెచ్చగొట్టి రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయితే అతను నా మీద రియాక్ట్ అయ్యారనుకుంటే అతనికి ఏదన్నా మరి సైకలాజికల్ డిజార్డర్ ఏంటన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరిని ఎందుకు అతను రాజకీయ యాత్ర చేస్తున్నాడు, ఎలక్షన్ కోసం వెళ్ళడానికి ప్రయత్నించాడు. దానికి సంబంధించిన విషయాలు చెప్పానండి. నేను నా రాజకీయ ప్రస్థానం ఏంటో, నా రాజకీయ సిద్ధాంతం ఏంటో, నేను చంద్రబాబు నాయుడికి ఏ రకంగా నేను సహకరిస్తానని మాటిచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఏ రకంగా ప్రయత్నిస్తాను చెప్తే అక్కడ చంద్రబాబు నాయుడు కూడా సంతోషపడతాడు, జనానికి కూడా అర్థమవుతుంది. అంతేగాని ఏదో అతను కన్ఫ్యూజన్లో ఉండి జనాన్ని కన్ఫ్యూజ్ చేసే మాటలు మాట్లాడి రెచ్చగొడితే చివరికి విషయం ఏంటంటే మా దాకా వచ్చేది మాక సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు వచ్చి బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నాయి కాబట్టి నా దగ్గర వచ్చి బాధపడుతున్నారు. ఏంటి ఇతను మాట్లాడే మాటలు? ఇది మనకి మన సమాజానికి సమాజ వర్గానికి కొంచెం తలంపులు తెచ్చేలాగా ఉన్నాయి, మనం పరుగు పోయేలాగా ఉంది. అతని మాటలు నిలకడలేదు, మాట్లాడితే అన్రెస్ట్గా మాట్లాడతాడు, ఎవరు తీసేస్తాడు. సమయం మించిపోయింది. కాపులు ఎంతవరకు సోపనే ఆలోచనంటే అభిప్రాయం ఏమి వినిపిస్తోందంటే మనకెవడరా సీఎం పోస్ట్ ఇస్తాడు, మనకు 4 ఓట్లు లేవు, మనకు 4 సీట్లు లేవు, మనం చంద్రబాబుకు ఊడిగం చేద్దామని ఎప్పుడైతే అన్నారో పవన్ని కాస్తో కోస్తో అభిమానించే వాళ్ళు కూడా ఇతను పనికిరాడు రాజకీయాలకు, మనం ఒక్క ఓటు వేసినా ఒక్క ఓటును కరకట్టకి తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు అని అర్థమైందని అతను మళ్ళీ నెమ్మదిగా మాట మారుస్తూ వచ్చాడు. నన్ను ఎమ్మెల్యే చేయండి, నేను గేటు దాకుతాను, అసెంబ్లీ గేట్లోకి వెళ్తాను, లోపల అడుగు పెడతాను, రకరకాలుగా మాటలు. ఇది వాస్తవంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే మరీ విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాపు యువత కానీ కాస్త ఆలోచించే మేధావులు. కాపు యువతలో అక్కడ ఉన్నటువంటి మేధావుల్లో చాలా మందిలో ఒక ఆలోచన మొదలైంది, ఇతనికి ఒక్క ఓటు వేసినా చంద్రబాబుకు తాకట్టు పెడతాడు, మనకు ఓట్లు లేవు, సీట్లు లేవు, ఎవడిస్తాడరా మనకు సీఎం పోస్ట్ అనడంతోనే అతని పైన ఆ వ్యతిరేకత వచ్చేసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.